కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారిని గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. శ్రీ గురుభ్యో నమః. కార్తీక మాసంలో పౌర్ణమికి చాలా ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే కార్తీకం అని పేరు రావటానికి పౌర్ణమియే కారణం. చంద్రుడు ఈ రోజున పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రంలో ఉంటాడు, అందుకే కార్తీకం. శరత్ పూర్ణిమ, కార్తీక పౌర్ణిమ ఈ రెండు చాలా ప్రకాశవంతమైనటువంటి పౌర్ణిమలు. చంద్రుడు మామూలుగా ఉన్న సమయంలో కంటే కూడా ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి ఈ పౌర్ణమి రోజున చాలా ప్రకాశంగా ఉంటాడు, మామూలుగా ఉండడు. ఇక తప్పకుండగా ఏం చెయ్యాలి అంటే దీపాలు పెడతారు, కళ్యాణాలు చేస్తారు, అంత బాగానే ఉంది. కానీ చాలామందికి తెలియనటువంటి అంశం ఒకటి చెప్తాను, ఇది ధర్మశాస్త్రంలో ఉంది. హేమాద్రి అనేటువంటి ధర్మశాస్త్ర గ్రంథం ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది. కార్తీక పౌర్ణమి రోజున తప్పకుండగా సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవాలి. ఎవరైతే కార్తీక పౌర్ణమి రోజున ఈ సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయ దర్శనం చేసుకుంటారో వారికి ఈ నెల రోజుల వ్రతం చేసినటువంటి పుణ్య ఫలితము సంప్రాప్తిస్తుంది. ఒకవేళ చేసుకోలేనటువంటి వారు కూడా ఈ పౌర్ణమి రోజున మాత్రం మీ సమీపంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి ఆలయంలో సుబ్రహ్మణ్య దర్శనం చేసుకొని అక్కడ దీపాన్ని వెలిగించి స్వామిని ప్రార్థన చేసి, ఎందుకంటే ఈ మాసానికి సంబంధించినటువంటి దైవం సుబ్రహ్మణ్య స్వామి, కృత్తికా నక్షత్రం చేతనే కదా పెంచబడ్డాడు, అందుకే కదా కార్తికేయుడయ్యాడు. కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి మాసం కాబట్టి అందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఈ సంబంధమైనటువంటి గాథ ఏమిటి అంటే హరిహరాత్మకంగా చూస్తారు కాబట్టి, ఇటు శివకేశవ సంబంధం ఉంది కాబట్టి, ఇలా చాలా విశేషం సుబ్రహ్మణ్య దర్శనం చేసుకోవటం. కాబట్టి మీకు సమీపంలో ఉన్న ఆలయానికి వెళ్ళి ఆ రోజున తప్పకుండా దర్శనం చేసుకొని సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం చెయ్యండి. ఏదైనా ఒక నామం చెప్తాను, ఆ నామాన్ని జపించండి, శరవణ భవ శరవణ భవ. ఇది వీలైనన్ని ఎక్కువ సార్లు ఈ పౌర్ణమి రోజున జపించటం. అలాగే ఏదైనా గోశాలకు వెళ్ళి గోశాలలో గోవులకు గడ్డి పెట్టడం, ధాన్యం పెట్టడం, ధాన్యపు పిండి పెట్టడం చెయ్యండి. ఒక ఉసిరికాయ తీసుకొని ఉసిరికాయ, ఒక దీపము, కొన్ని నువ్వులు, కొన్ని బియ్యము తీసుకొని బ్రాహ్మణులకు దానం చెయ్యండి. లేదా ఏదైనా శాక పాక భక్ష చోష్య లేహ్య ఈ పదార్థములకు యొక్క ముడిసరుకులన్నీ తీసుకొని వెళ్ళి బ్రాహ్మణులకు దానం ఇవ్వండి. ఇదంతా చాలా విశేషమైనటువంటి పుణ్యం వస్తుంది. కార్తీక పౌర్ణమి సాయంకాలం తప్పకుండా ప్రతి ఇంట్లో దీపం వెలగాలి. ఇంట్లో దీపం పెట్టడమే కాదు, మీ సమీపంలో ఉన్న ఆలయానికి వెళ్ళి ఆలయంలో కూడా దీపాలు వెలిగించండి. కాబట్టి దీపారాధనకు చాలా ఇష్టమైనటువంటి మాసము, అలాగే విశేషంగా మనకు అధికంగా పుణ్యం వచ్చేటువంటి మాసము కార్తీక మాసము. అందులో పౌర్ణమి ఇంకా విశేషం.